హాయ్ హలో నమస్తే వెల్కమ్ టుకల్ భారత్ నుంచి కాశ్మీర్ ను వేరు చేయాలని పాకిస్తాన్ కన్న కళల్ని కలలుగానే మిగిల్చిన యుద్ధం అది అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా శత్రు సైన్యాన్ని తరిమి కొట్టిన పోరాటం అది మరి ఆ యుద్ధం ఏంటి ఆ పోరాటం ఏంటి ఒకసారి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్తో తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజేతగా నిలిచి ఇవాటికి ఇరవై ఐదేళ్లు పూర్తవుతుంది ఇరవై ఐదేళ్ల క్రితం పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని పర్వత శిఖరాలను భారత సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకున్నందుకు గుర్తుగా జూలై ఇరవై ఆరున విజయ్ దివాస్ జరుపుకుంటాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నుంచి జూలై వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం దాటికి పాకిస్తాన్ దళాలు తూకముడిచాయి అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు తెలియకుండానే ఆ దేశ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషరాఫ్ కార్గిల్ ఆక్రమణకు ప్రణాళిక రచించి అమలు చేశాడు శీతాకాలం అయిన డిసెంబర్ లో ఈ ఆపరేషన్ కార్యరూపం దాల్చింది కార్గిల్ యుద్ధంలో ఐదు వందల ఇరవై ఏడు మంది భారత సైనికులు వీరమరణం పొందారు నాలుగు వందల నుంచి నాలుగు వేల మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని అంచనా పాకిస్తాన్ వాళ్ళు సైనికుల మృతదేహాలను స్వీకరించేందుకు నిరాకరించింది సొంత దేశం కాని శత్రువుల మృతదేహాలకు కూడా అంత్యక్రియలు నిర్వహించి భారత్ తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది పాకిస్తాన్ సైన్యాన్ని గుర్తించి భారత సైన్యానికి సమాచారం ఇచ్చాడు ఒక గొర్రెల కాపరి ఈ యుద్ధంలో పాక్ సైన్యంతో పాటు భారత దళాలు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి ఈ యుద్ధంలో మన తెలుగువాడైన మేజర్ పద్మపాణి ఆచార్య వీరమరణం పొందారు మన దేశం కోసం అమరులైన వీర జవాన్లకు దేశం మొత్తం శ్రద్ధాంజలి ఘటిస్తుంది మా పూరా లోకల్ ఛానల్ తరఫున కూడా కార్గిల్ అమరులకు జోహార్లు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్